Hi, hello, good morning friends. Welcome back to our channel, Mom and Me Talks. And it's me, Sandhya. Ella unnarandi andru nenaithe super ga unnanu and mirandru kuda super sevi upper undalane korukuntunnanu. ఈ రోజు అమ్మ ఊరు వెళ్ళిపోతుందండి. నాన్న వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయారు అండ్ అమ్మ కొద్ది రోజులు ఉండి అండ్ ఈరోజు వెళ్తుందన్నమాట. టుడేస్ వీడియో ఈజ్ అ న్యాచురల్ బ్లాగ్ అండి. అండ్ ఇది ఏదో ఇన్ఫర్మేషనల్ ఆర్ యూస్ఫుల్ వీడియో అస్సలు కాదు. సో మీరు స్కిప్ చేయాలనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. అండ్ నేను మార్నింగే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను. మమ్మీ ఈరోజు ఊరు వెళ్ళిపోతుందని పిల్లలు మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళము ఈరోజు అని అన్నారు. బట్ వద్దురా, ఈవినింగ్ అమ్మమ్మ వెళ్ళేది, వచ్చాక ఆడుకుందుగానిలేనని చెప్పి తీసుకెళ్తున్నా అనమాట. సో ఈవినింగ్ ట్రైన్ మమ్మీది, ఐ మీన్ నైట్ ట్రైన్ మమ్మీది. సో మార్నింగే పిల్లలకి వంట చేసి అన్నీ, మమ్మీ ఉంటే అన్నీ చేసేస్తుంది కదండి, పొద్దున్నే బాక్సులు పెట్టేసింది, వంట చేసేసింది, అన్నీ చేసేసింది. సో నేను జస్ట్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నా అనమాట. మమ్మీ ఉంటే భోజనం, వంట చేయడం, తినిపించడం అన్నీ తనే చేస్తుంది, తన చేతులతోనే తినిపిస్తుంది అనమాట. ఎప్పుడు మేము సరిగ్గా తినట్లేదు అని అంటూ ఉంటుంది. సో పిల్లలకు కూడా అన్నీ చెప్తూ, మంచిగా తినండి అమ్మ, చదువుకోండి, అది ఇదని అన్నీ జాగ్రత్తలు చెప్తూ అన్నం తినిపిస్తోంది. అండ్ పిల్లలు కూడా స్కూల్లో ఇలా జరిగింది, మా ఫ్రెండ్స్ ఇలా చేశారు, మా టీచర్ అలా చేశారు అని అన్నీ చెప్తూ ఉంటారు. పిల్లలిద్దరూ కూడా వాగుడుకాయలే అన్ని విషయాలు చెప్తూ ఉంటారన్నమాట, ప్రతీది కూడాను. అండ్ మమ్మీ వాళ్ళు కూడా అంతే ఓపిక్గా వింటూ ఉంటారు. జనరల్గా రోజు మావయ్య గారికి చెప్తూ ఉంటారు స్కూల్ నుంచి రాగానే. అండ్ ఇప్పుడు అమ్మమ్మ కూడా ఉండేసరికి మమ్మీకి చెప్తూ ఉన్నారు, అమ్మమ్మ ఇలా చేశారు, అలా చేశారు, అది ఇది అని చెప్పి. సో మమ్మీ అన్నీ వింటూ వాళ్ళకి అన్నం తెప్పిస్తూ ఉందన్నమాట. ఇంకా ట్రైన్ టైం అవుతుంది, ఇది యాక్చువల్గా నైట్ డిన్నర్ అనమాట. ఇంకా లాస్ట్ కదా నేను తినిపించేసి వెళ్తాను అని చెప్పి తినిపించేసింది ఇద్దరికి. అండ్ లాస్ట్ రోజు యాక్చువల్గా మేము మార్నింగ్ బయటకు వెళ్ళాము. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత బోన్ చేసాం అనమాట. నైట్ ఇంకా మమ్మీ నేను బోన్ చేయను, ఏదైనా ఫ్లేక్స్ తింటాను నన్ను అంది. జనరల్గా నేను ఫ్లేక్స్ని కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను అండ్ చాలా హెల్దీ ఆప్షన్ కూడా. నేను ఈ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. మా వారు లేరు, యాక్చువల్గా అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు యాజ్ యూజువల్గా. అండ్ మామయ్య గారికి చపాతి చేసి పెట్టేసా, పిల్లలకి అమ్మ అన్నం తినిపించేసింది. అండ్ ఇంకా మేమిద్దరేమో ఫ్లేక్స్ తింటున్నాం అనమాట. ఇక్కడ ఇంకా కిచెన్లోనే తింటూ కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము. నేను ఎక్కువ సరే వెళ్ళిపోతుందంటే బెంగపడిపోద్దునని ఏదో ఒకటి కామెడీ చేసి నవ్వించడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది కదండి, ఇంకా అన్నీ చెప్తుందన్నమాట, సరిగ్గా తినట్లేదు, ముఖం చిక్కిపోయింది, అలా పని ఎక్కువ ఉంటుంది నీకు. ఇంకా మదర్స్ అంటే ఎంత కన్సర్న్ చూపిస్తారో తెలుసు కదండి, మనకన్నా ఎక్కువ ఆలోచించేస్తారు మన గురించి. సో అవన్నీ ఆలోచించి అన్నీ చెప్తూ ఉందన్నమాట. జనరల్గా ఎప్పుడు నేనే వాగుతూ ఉంటాను, బట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నేను సైలెంట్గా వింటూ ఉంటాను అనమాట. ఇంకా అన్ని ఇది అది నేను అన్నీ చెప్తూ ఉంటుంది, జాగ్రత్తలన్నీ చెప్తూ ఉంటుంది, పిల్లల్ని చూసుకోమని, మామయ్య గారిని చూసుకోమని, మా వారిని చూసుకోమని, ఇంకా అలా చెప్తూనే ఉందన్నమాట. ఎప్పుడు తల్లులు అంటే అంతే అండి, మనం ఎంత తిన్నా నువ్వు పాడైపోయావు, సరిగ్గా తినలేదు అని అంటూ ఉంటారు. ఎప్పుడు బాగా తిను అని, ఎప్పుడు మంచిగా తిను తిను అని చెప్తూనే ఉంటుంది మా అమ్మ. నేను ఎంత తింటున్నా అమ్మ, హెల్దీగా తింటున్నా అన్నా సరే, లేదమ్మా ఇంకా తిను ఇంకా తిను, సరిపోదమ్మా అంటూనే ఉంటుంది అమ్మ ఎప్పుడు. ట్రైన్
వాళ్ళు తాంబూలం ఇస్తారు. ఇదేమో తాతకి, ఇదేమో నాకు, ఇదేమో బాబాయికి. ఓకేనా? ఇది ట్రైన్ లో తినేస్తాను. ఓకేనా? ఇది మళ్ళీ తాత నేను మరి మధ్యాహ్నం తింటాను. ఈ అతిపెద్ద తాత తిరిగి తాతకి. ఓకే, అలా చూస్తుండగానే టైం అంతా అయిపోయిందండి. అండ్ ఇంకా బయలుదేరాల్సిన టైం కూడా వచ్చేసింది. సో ఇంకా స్టేషన్కి తీసుకువెళ్తున్నా అనమాట. మా వారు లేరు కాబట్టి నేనే తీసుకువెళ్తున్నాను ట్రైన్ ఎక్కించి వద్దామని అని చెప్పి. అండ్ క్యాబ్ బుక్ చేసేసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా పిల్లలు కొంచెం డల్ అయిపోయారు, అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నాం అమ్మా, ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా అని చెప్పి మళ్ళీ వస్తానులే నాన్న, మీరు కూడా వద్దురు కానీ అని చెప్పి ఇంకా బయలుదేరింది. వెళ్ళిపోతుంది అంటే ఆఫ్కోర్స్ చాలా బాధగానే ఉంది, కానీ నాకు ఎవరిని ఏడుస్తూ పంపించాలని అనిపించదండి. అండ్ చాలాళ్ళకి కానీ అమ్మా నాన్న ఇలా వచ్చి నా దగ్గర ఉండి కొంచెం ఫంక్షన్స్ అటెండ్ చేసి కాస్త తిరిగి ఎంజాయ్ చేశారు నన్ను అనిపించింది. సో అందుకని అలా హ్యాపీగానే పంపించాలి నన్ను అనిపించింది. అందుకే నేను ఎక్కువ బాధపడకుండా మళ్ళీ హ్యాపీ హ్యాపీగా నవ్వుతూనే పంపించాలని ఫిక్స్ అయ్యాను. టీవీలో బాహుబలి సినిమా వస్తుంది కానీ ఓన్లీ చూడాలి, డైలాగ్స్ ఇప్పించట్లేదు. బాహుబలి బాహుబలి అని అరుస్తూ ఉంటారు కదా తాడు పుచ్చుకుని, ఆ సినిమా అక్కడ చూడాలంట, డైలాగ్ ఇక్కడ వినాలి. ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది, అందుకని బాహుబలి చూస్తూ వెయిట్ చేద్దాం. ఓకే, ట్రైన్ వచ్చింది కాదు, కిరాణాలు ఇంకా మళ్ళీ. ఓకే, ఏదో ట్రైన్ రానే వచ్చిందండి. ఎప్పుడు కరెక్ట్ టైంకి ట్రైన్ రావాలి అని కోరుకునే నేను కొంచెం లేట్గా వస్తే బాగుండు నేను అనుకున్నాను. ఈరోజు ఇంకొంచెం ఎక్కువసేపు అమ్మతో స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి కొంచెం అలా వెయిటింగ్ రూమ్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట. బట్ ఇదిగోండి ట్రైన్ ఈజ్ ఆన్ టైం, కరెక్ట్గానే వచ్చేసింది. మేము చాలా ఎర్లీగానే వెళ్ళాం స్టేషన్కి, బట్ స్టిల్ ట్రైన్ కూడా కరెక్ట్ టైంకే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకా అమ్మ బయలుదేరిపోతుంది, కొంచెం లేట్గా వస్తే బాగుండు నేను అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. సో అమ్మకైతే మంచిగా హ్యాపీగా నవ్వుతూ బాయ్ బాయ్ చెప్పి పంపించాలని ఫిక్స్ అయ్యి జోక్లు వేసి నవ్వించి పంపించాను. అమ్మ లోపలికి వెళ్ళు, బాయ్ 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 బాయ్, లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, దిగాక ఫోన్ చేయి, ఎక్కాక కూడా డాడీకి ఫోన్ చేయి, సారీ నేను ఫోన్ చేస్తా, లోపలికి వెళ్ళిపో నేను వెళ్తాను వెళ్ళు. అమ్మకి బాయ్ చెప్పి ఇంకా నేను ఇంటికి బయలుదేరానండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో, టిల్ దెన్ టేక్ కేర్, బై బై.